మరోసారి తన వైఖరి మార్చుకుంటోంది నిత్యం విస్తరణ వాదంతో ప్రపంచ దేశాలతో గొడవలు పెట్టుకునే చైనా ఇప్పుడు శాంతి కపోతమై చక్కర్లు కొడుతోంది మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే ఇరాన్ సౌదీ అరేబియాలను కలిపేసిన వాటికి సిరియాను కూడా జతపరచడంతో అందరి దృష్టి డ్రాగన్ పై పడింది అందుకే చైనా ఏం చేయాలనుకుంటోంది ఒకవైపు తైవాన్ పై యుద్ధం చేసేందుకు రెడీ అన్న లెవెల్లో సైనిక విన్యాసాలు జరిపిన చైనా ఇప్పుడు పలు దేశాల మధ్య సయోధ్య కోసం తాపత్రయ పడుతోంది మీకు తెలుసా తాజాగా ఇజ్రాయెల్ ఫాలస్తీనా దేశాలను కలిపేసేందుకు పావులు కదుపుతోంది చైనా అంటే చాలు బగ్గుమని అమెరికాకు సైతం విషయం అర్థం కావటం లేదు ఇందుకే చైనా ఎందుకు ఇలా చేస్తోందన్న విషయంపై దృష్టి పెట్టింది అమెరికాకు మిత్ర ఇజ్రాయెల్ తో పాలస్తీనా దేశపు దశాబ్దాల వివాద పరిష్కారానికి చైనా మధ్యవర్తిత్వం వహించనుందన్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి నేరుగా ఈ ప్రకటన చేస్తే నమ్మకపోతాం కానీ మొన్నే మధ్య సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య రెండు వేల పదహారులో తెగిపోయిన దౌత్య సంబంధాలు పునరుద్దరించడంతో చైనా కీలక పాత్ర పోషించింది ఆపై వచ్చిన స్పందనతో ఇప్పుడు ఆగర్భ శత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్ పాలస్తీనాలను కలిపేయటానికి రంగంలోకి దిగింది ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య శాంతి సాధనపై దృష్టి సారించింది పశ్చిమాసియా వ్యవహారాల్లో ఏ దేశాల విషయంలోనైనా మధ్యవర్తి పాత్ర కొనసాగించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది చైనా విదేశాంగ మంత్రి క్విన్గాంగ్ సోమవారం ఇజ్రాయెల్ పాలస్తీన విదేశాంగ మంత్రులకు విడివిడిగా ఫోన్లు చేసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు సామరస్య సాధనకు తోడ్పడటానికి తాము సిద్ధమన్నారు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య సంఘర్షణ రగులుతున్న సయోధ్య కోసం గడిచిన పదేళ్లుగా చర్చలేం జరగటం లేదు ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో యూదు కాలనీల విస్తరణకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉండటం దీనికి ప్రధాన కారణం ఈ విషయంలో ఇజ్రాయెల్ వైఖరి చట్టవిరుద్ధమని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి రంజాన్ మాసం చివరి రోజుల్లో టెంపుల్ మౌంట్ అంటే ఆలయ శిఖరం మీద ప్రశాంత వాతావరణాన్ని కాపాడటం గురించి చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడింది అయితే పాలస్తీనాతో మాత్రం శాంతి చర్చల గురించి ప్రస్తావించలేదని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది తమ మంత్రి ఇలై కోహెన్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్నారని ఇరాన్ అణ్వాస్త్రాలను సమకూర్చుకోకుండా చైనా అడ్డుపడాలని కూడా కోరారని వెల్లడించింది అమెరికా దౌత్యం విప్లమైన చోట చైనా ఎలా విజయం సాధిస్తోందన్న విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇందుకే చైనా వ్యూహాన్ని ప్రపంచం ఎలా చూస్తోందన్నది ఆసక్తికరంగా మారింది అంతేకాదు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ నెల మొదటి వారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తో కలిసి ఆరగించారు రష్యా యుక్రెయిన్ యుద్దం విషయంలో శాంతి కోసం పిలుపునిచ్చారు ఇరు దేశాల నాయకులు యుక్రెయిన్ లో శాంతి నెలకొల్పాలంటూ చర్చలు జరిపారు అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే చైనా యుద్ద విమానాలు తైవాన్ పై ఎగురుతూ చక్కర్లు కుట్టాయి సైనిక విన్యాసాలు చేస్తూ తైవాన్ ను చుట్టుముట్టాయి ఆ మర్నాడే చైనా మూడు రోజుల మిలిటరీ డ్రిల్ ప్రారంభించింది సైనిక విన్యాసాలు చేస్తూ తైవాన్ ను చుట్టుముట్టింది తో పాటు దాని చుట్టుపక్కల సముద్ర జలాలను కీలక లక్ష్యాలుగా చేసుకుని డ్రిల్స్ కొనసాగించింది అక్కడ మాత్రం తన తీరును మార్చుకోలేదు చైనా మేక్రాన్ చైనా పర్యటన దౌత్య విధానంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తున్నారు చైనా రెండు ముఖాల ధోరణికి ప్రపంచం విస్తుపోతోంది ఒక పక్క అంతర్జాతీయ స్థాయిలో శాంతి కపోతం ఎగరేస్తూ మరోపక్క తైవాన్ పై కాలు తువ్వుతోంది ఈ తరహా వ్యవహారాన్ని ఈ తరహా వ్యూహాన్ని చైనా ఎంతకాలం కొనసాగించాలన్నది మిలియన్ యువాన్ల ప్రశ్నగా మిగిలింది తమ దేశాన్ని అందకొల్లలో చేసిన కోవిడ్ నైన్టీన్ ఏకాంత వాసం నుంచి బయటపడిన తర్వాత చైనా దౌత్యపరంగా ఒక్క క్షణం వృధా చేయలేదు గత కొద్ది నెలల్లో షీ జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని కలిశారు బ్రెజిల్ అధ్యక్షుడు చైనాలో పర్యటించారు మరి కొందరు దేశాధినేతలకు కూడా చైనా ఆతిథ్యం ఇచ్చింది తమ దేశ ఉన్నత స్థాయి రాయబారిని యూరప్ కు పంపించింది యుక్రెయిన్ యుద్దానికి పన్నెండు పాయింట్లతో పరిష్కార మార్గాన్ని సూచించింది సౌదీ అరేబియా ఇరాన్లకు మధ్యవర్తిత్వం వహించింది అది కూడా మధ్య ప్రాచ్యంలో అమెరికా దౌత్యం విపులమైన చోట చైనా చైనా విజయం సాధించింది చైనా దౌత్య విధానంలో ఇది ప్రముఖమైందని నిపుణులు భావిస్తున్నారు అలాగే అంతర్జాతీయ భద్రత అభివృద్ది కోసం పలు ప్రతిపాదనలకు తెరతీసింది దీన్ని బట్టి చైనా గ్లోబల్ సౌత్ ను ఆకర్షించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది అంతకుముందు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ తో అదే చేసింది ఈ చొరవ కింద పలు దేశాల్లో కోట్ల కొద్ది ధనాన్ని వెచ్చించింది అంతేకాకుండా అంతర్గతంగా దౌత్య బృందంలో పలు మార్పులు తీసుకొచ్చింది వివాదాస్పద దౌత్యవేత్త జావో లిజియాన్ ను పక్కన పెట్టి ఓర్పుతో వ్యవహరించారు గల వాంగ్ క్వింగ్ లాంటి వారిని ముందుకు తీసుకొచ్చింది అయితే దౌత్యవేత్తలు ఎప్పుడు పోరాట స్ఫూర్తి విడవకూడదని షీ జిన్పింగ్ ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఈ విధానాలన్నీ చైనా పునరుజ్జీవంలో భాగం షీ జిన్పింగ్ ఇటీవల అధ్యక్ష పదవిని అధిరోహించినప్పుడు చైనా పునరుజ్జీవం చైనా కల గురించి మరోసారి స్పష్టం చేయటమే అందుకు ఉదాహరణ ఇదంతా ఆధునికీకరణకు ఎన్నుకున్న మార్గం శైలిలో చైనా నాయకత్వానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది అని చైనా నార్మల్ యూనివర్సిటీలో పాలిటిక్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ప్రొఫెసర్ జాంగ్ షిన్ అంటున్నారు ఇది చైనా విధానాన్ని వ్యాప్తి చేయటం మాత్రమే కాదు అంతర్జాతీయంగా ఆర్థిక సంబంధాలను కాపాడుకునే ప్రయత్నం కూడా ఇందులో అంతర్లీనంగా ఉందని నిపుణులు అంటున్నారు నిజానికి పైసా లాభం లేనిదే డ్రాగన్ కంట్రీ అడుగు ముందుకు పడదు మొన్నే మధ్య జీవితకాలపు అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైనప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనం కలిగించాయి మంచి ఆర్థిక వ్యవస్థ లేకపోతే చైనా పునరుద్ధరణ సాధ్యం కాదని షీ జిన్పింగ్ కు బాగా తెలుసు చైనా దౌత్యపరంగా ప్రభావవంతంగా ఉండాలంటే నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలి అందుకు పశ్చిమ దేశాలతో ఆర్థిక సంబంధాలు కొనసాగించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు దీనికోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి కయ్యానికి కాలు విధానం నుంచి వెనక్కు తగ్గడం ఇప్పటికే చైనా చర్యలు మొదలెట్టింది చైనా దౌత్య విధానంలో మార్పుకు ప్రధాన కారణం అన్ని వైపుల నుంచి తమను ముట్టడిస్తున్నారని ఆ దేశం భావించడమే ఆధునిక సాంకేతికత చైనాకు చేరకుండా ఉండే ప్రయత్నాలు జరుగుతున్నాయి పశ్చిమ దేశాలకు చైనాపై ఉన్న అనుమానాల కారణంగా ఆకుస్ క్వాడ్ వంటి రక్షణ సంబంధాలు బలమవుతున్నాయి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతికి చిక్కకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నారు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు చైనాను అదుపు చేయటం ముట్టడి అణచివేతకు పూనుకుంటున్నాయని అది తమ దేశ అభివృద్ధికి తీవ్రమైన సవాళ్ళను తెచ్చిపెడుతోందని మార్చిలో షీ జిన్పింగ్ ఆరోపించారు ప్రపంచంలోని శక్తి అంతా ఒకే చోట పోగు పడకూడదని అమెరికా గుత్తాధిపత్యానికి ఇదే ప్రత్యామ్నాయమని బలంగా భావిస్తోంది మేక్రాన్ చైనా పర్యటనలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది యూరప్ ను స్వతంత్ర ధృవంగా భావించాలని షీ జిన్పింగ్ షీ జిన్పింగ్ చైనా దౌత్య విధానాలు మార్చుకుంటూనే తైవాన్ పై పటిష్టమైన వైఖరితో ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నారు తైవాన్ పై చైనా దాడికి దిగుతుందని ఇప్పటికే చాలా దేశాలు ఆందోళన పడుతున్నాయి చైనా అగ్రదేశంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది కానీ దాని చర్యలను ప్రపంచం వేయి కండతో పరిశీలిస్తూ ఉంటుంది రెండు పడవల మీద ప్రయాణం కష్టమే శాంతి లేదా యుద్ధం ఏ పక్షం వహించాలో చైనా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు